దేవరా క్లిప్స్ రిలీజ్ అయింది, ఎలా అనిపిస్తుంది? అబ్బా మైండ్ బ్లోయింగ్ అండి. మేము అక్కడే ఉంటే షూట్ చేస్తున్నాం, చూస్తూనే ఉన్నాం. అంత మూవీ కానీ మేము వెళ్ళి మానిటర్లో చూసుకోలేదు ఇంతవరకు, ఒక్క క్లిప్ కూడా చూసుకోలేదు. చూసేసరికి అయ్యో బాబోయ్, అసలు ఆ కెమెరా వర్క్ ఏంటి, అసలు సార్ లుక్ ఏంటి. మేము చూసిన దాన్ని బట్టి అయితే మూవీ ఈజ్ గోయింగ్ టు రాక్ అండి, అంతే ఇంకా మాటలు లేవు. ఆల్రెడీ హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి దేవరా మూవీ మీద. అది కంపల్సరీ రీచ్ అవుతుంది అని నమ్ముతున్నాను. అండ్ ఐఎమ్ సో హ్యాపీ అండి టు బి పార్ట్ ఆఫ్ దేవరా మూవీ. ఎన్టీఆర్ గారితో చేయడం ఎలా అనిపిస్తుంది? అఫ్కోర్స్ అండి, అందరికీ డ్రీమ్ ఉంటుంది ఎన్టీఆర్ గారితో చేయాలి ఒక మూవీ అనని, అందరికీ డ్రీమ్ ఉంటుంది. సో నాకు అది దీంతో నెరవేరింది. సో పర్సనలీ నేను చాలా పెద్ద ఫ్యాన్ ఆయన పెర్ఫార్మెన్స్కి. సో ఆబ్వియస్ నాకు ఆయన చూడడమే సరిపోతుంది. మా ఆర్టిస్టులు అందరికీ ఆయన సెట్లో ఉన్నారంటే ఏదో ఒకటి నేర్చుకోవాలి సార్, నడిచినా ఒక అడుగు ముందుకేసినా కూడా మేము అందరూ అలా చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఐఎమ్ సో హ్యాపీ అండి టు బి పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. అవునండి, జాన్వీ కపూర్ చూసి ఇంకా స్టార్డమ్ ఉంటుంది ఆబ్వియస్లీ, ఇంకా ఒక రేంజ్లో మెయింటైన్ చేస్తూ ఉంటారని అనుకున్నాం. కానీ షీఈస్ వెరీ డౌన్ టు ఎర్త్ అండ్ తనైతే ఇంకెంతసేపు బెటర్ ఇవ్వాలి, ఈ షాట్ ఇంకా బెటర్ ఇవ్వచ్చు అన్న తాపత్రయం చాలా చాలా ఎక్కువ తనకి. ఒకవేళ టేక్ ఓకే అన్నా కానీ తిని ఇంకా చేస్తా అనే మెంటాలిటీ అనమాట తనది. చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది తన. త్వరగా ఇంకా అవ్వలేదండి, ఇంకొక షెడ్యూల్ సాంగ్ పెండింగ్ ఉంది. సో యా ఐఎమ్ బ్లెస్డ్, థ్యాంక్ యూ అండి. ఇవే అండి ఇంకా జరుగుతున్నాయి, దేవరా అండ్ ఎన్బికే 109 ఇంకా జరుగుతున్నాయి. నా పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే నా రోల్ క్లైమాక్స్లో ఉంది. సో యా దట్స్ ఇట్. బాలకృష్ణ గారితో జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? ఒకేసారి తంతే వచ్చి వీళ్ళ ఫ్యామిలీలో పడ్డట్టు అనిపించింది నాకు. ఎందుకంటే ఫుట్బాల్ లాగా ఇటు షెడ్యూల్ అవ్వగానే అటు, అటు షెడ్యూల్ అవ్వగానే ఇట్లు, అట్లా చూస్తాను నాకు భలే వండరింగ్గా అనిపించింది. సో ఇట్స్ ఆల్ అబౌట్ లక్ అండి. కొత్త సంవత్సరం యా కొత్తగా ఉంది అండ్ నేను ఆల్రెడీ చేసిన మూవీస్ కూడా ఈ ఇయర్లోనే రిలీజ్ అవబోతున్నాయి. సో 2024 అనేది చాలా స్పెషల్ నాకు. ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ దట్స్.